ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా? అయితే ఏంజెల్ బ్రోకింగ్ మీకు నెంబర్ వన్ చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి. మిగతా వాటిలో అమౌంట్ను పే చేయాలి. అది ఏంజెల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్. అండ్ అంతేకాకుండా కస్టమర్స్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజెల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. మనం రోజు ఒక అవకాడో తిన్నట్టయితే మన శరీరానికి ఏమవుతుంది? అవకాడో అనేది ఒక వింతైన ఫ్రూట్. దీంట్లో మనకి చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎన్నో స్టడీస్లో తేలిన విషయం ఏంటి అంటే ఇది మన యొక్క అపీరెన్స్ మీద, మన యొక్క హెల్త్ మీద ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ని చూపిస్తుందని తెలిసింది. సో ఒకవేళ మీరు ఒక రోజుకి ఒక అవకాడోని కనుక తిన్నట్టయితే మీ శరీరం అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన బ్రీత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్గా బ్యాడ్ బ్రీత్కి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇండైజెషన్. అంటే మన కడుపు అనేది అప్సెట్ అవడం వల్ల మనకి బ్యాడ్ బ్రీత్ అనేది కలుగుతూ ఉంటుంది. అదే మీరు మీ యొక్క డైలీ మెనూలో ఒక అవకాడోని కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఈ ఫ్రూట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఫ్లావనాయిడ్స్ అనేవి మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా బ్యాక్టీరియాని, అలాగే మన నోట్లో ఉన్న ఎక్స్ట్రా బ్యాక్టీరియాని చంపేసి మన యొక్క బ్రీత్ని ఫ్రెష్గా మారుస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి ఓరల్ క్యాన్సర్ అనేది కూడా రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఒక స్టడీ అనేది కండక్ట్ చేసి ఏమని తేల్చారంటే అవకాడోస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఓరల్ క్యాన్సర్ని కలిగించే సెల్స్ అనేవి చనిపోతాయని, అండ్ అంతేకాకుండా ప్రీ క్యాన్సరస్ సెల్స్ కూడా చనిపోతాయి. అంటే ఓరల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ఈవెన్ రాకుండా మనకు చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా రకాల క్యాన్సర్లను కూడా ఇది మనకు రాకుండా చేస్తుందంట. సో ఒక పక్క మంచి ఫ్రెష్ బ్రీత్ని కూడా ఇస్తుంది, మరొక పక్క మనల్ని క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. సో గ్రేట్ కదా. నెంబర్ 8, మన కిడ్నీలు మరింత ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ అవకాడోస్లో ఒక మిరాకులస్ మినరల్ ఉంది, దాని పేరు పొటాషియం. ఈ పొటాషియం అనేది మన బాడీ సిస్టమ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అండ్ మన బాడీలో ఉన్న హెల్తీ ఫ్లూయిడ్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో మన కిడ్నీస్ అనేవి మరింత బెటర్గా పనిచేస్తూ ఉంటాయి. సో అందుకని అవకాడోస్ అనేవి ఎవరికైనా కిడ్నీ వ్యాధులు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాటిని తినాలి అని చెప్పి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒకవేళ మీకు హైపర్ పొటాషియమియా అనే ఒక వ్యాధి కనుక ఉన్నట్టయితే, అంటే పొటాషియంని ఎక్కువ తీసుకున్నట్టయితే మీకు చాలా రకాల అలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యాధి కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఈ అవకాడోస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మీకు చాలా ప్రమాదాన్ని కలిగించవచ్చు అండ్ లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా తీసుకురావచ్చు. సో ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని తినకండి, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజుకొక అవకాడో తినండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలియకపోయినట్టయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత అతని యొక్క సలహా మేరకు దీన్ని తినాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. నెంబర్ 7, మన కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఈ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మన గుండెకి అంత మంచిదేమీ కాదు. అండ్ వీటి కారణంగా మనకి హార్ట్ డిసీజెస్ లేదా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంత మంచి వార్త ఏం కాదు కదా. సో అందుకనే అవకాడోస్ అనేవి వచ్చాయి. కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది లో డెన్సిటీ లైపోప్రోటీన్ లేదా ఎల్డిఎల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి మన యొక్క ఆర్టరీస్ యొక్క ప్లేక్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ లేదా హెచ్డిఎల్, ఇది మన యొక్క సిస్టమ్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఎందుకంటే దీని యొక్క కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అయితే మెక్సికోకు చెందిన కొంతమంది డాక్టర్స్, కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం ఈ అవకాడోస్ని కనుక మనం రెగ్యులర్గా తిన్నట్టయితే మన బాడీలో ఉన్న బ్యాడ్ ఎల్డిఎల్ని లేదా బ్యాడ్ ట్రిగ్లిసరైడ్స్ని దాదాపుగా 22% వరకు తగ్గిస్తుంది. అండ్ అంతేకాకుండా గుడ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని దాదాపుగా 11% వరకు కూడా పెంచుతుందంట. సో అవకాడోస్ని తింటే చాలా మంచిదన్నమాట. నెంబర్ 6, మన లివర్ అనేది ఇంతకు ముందుతో పోల్చినట్టయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా మన లివర్ అనేది మన బాడీలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ లివర్ కారణంగానే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో మనం క్లీన్ అండ్ సేఫ్గా ఉండగలుగుతున్నాం. అయితే ఈ అవకాడోస్ అనేవి ఎంత బెస్ట్ అంటే ఈ అవకాడోస్కి మన బాడీలో గ్లూటాథియోన్ అనే ఒక ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంది. ఈ గ్లూటాథియోన్ అనే ఒక ఎలిమెంట్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేసి లివర్ని మరింత బాగా పనిచేసేలాగా సహాయపడుతుంది. అండ్ అవకాడోస్లో విటమిన్ సి మరియు విటమిన్ ఈ కూడా ఉంటాయి. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఇవి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. సో ఈ కారణంగా కూడా మన లివర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది.
అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు విటమిన్ ఈ అనేది విటమిన్ కే తో టీమప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే పబ్జీలో ఒక టీం ఇంకో టీంతో టీమప్ అయినట్టు. సో ఇది కూడా మనకి అవకాడోస్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీని కారణంగా మన బాడీలో ఉన్న సెల్యులర్ ఇన్ఫ్లమేషన్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో మన లివర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో పళ్ళన్నింటిలోకి అవకాడో అనేది బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 5, యువర్ బ్లడ్ ప్రెషర్ విల్ బికమ్ లోయర్. ఒకవేళ మీరు ఎవరైనా సరే హై బ్లడ్ ప్రెషర్తో కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే అవకాడో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను గుర్తుందా, అవకాడోలో పొటాషియం అనేది ఎక్కువగా ఉందని, ఇది మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందని. అయితే ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మాత్రమే కాకుండా ఇది మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. అండ్ అఫ్కోర్స్ మనకి ఆస్టియోపోరోసిస్ అనేది కూడా రాకుండా చేస్తూ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఇదైతే ది బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పాలి. బ్రెజిల్లోని విటోరియా అనే ఒక ప్రాంతంలో ఉన్న ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ ఎస్పిరిటో శాంటో అనే ఒక యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికలాజికల్ సైన్సెస్ వాళ్ళు కొన్ని వందల మంది మీద ఈ అవకాడోస్ని తినిపించి స్టడీస్ని చేసి వాళ్ళందరిలోని కూడా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఈ అవకాడోస్ని తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేవి మన బ్లడ్ ప్రెషర్ని చాలా వరకు తగ్గిస్తాయి. సో మంచి ఆప్షన్. నెంబర్ 4, యువర్ విజన్ విల్ ఇంప్రూవ్. అంటే మన కంటి చూపు అనేది మెరుగవుతూ ఉంటుంది. యాక్చువల్గా మన కళ్ళ యొక్క ఆరోగ్యం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఏం తింటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా మన బాడీలోకి ఎలాంటి ఎలిమెంట్స్ వెళ్తున్నాయనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అవకాడోస్ని కనుక రోజు తీసుకున్నట్టయితే మీ కంటి చూపు అనేది చాలా బాగా మెరుగవుతుంది, ఎందుకంటే ఈ అవకాడోస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్గా లూటీన్ మరియు జీక్సాంథిన్ అనే ఒక క్యారటనాయిడ్స్ ఉన్నాయి. ఈ రెండు క్యారటనాయిడ్స్ కూడా మన కళ్ళ మీద పడే బ్లూ లైట్ నుంచి మన కళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. చైనాకు చెందిన కొంతమంది స్పెషలిస్టులు చేసిన స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే ఈ క్యారటనాయిడ్స్ని తీసుకోవడం వల్ల మన యొక్క రెటీనా లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయంట. సో ఎంత ఎక్కువ లూటిన్ని లేదా ఎంత ఎక్కువ జియాక్సాంథిన్ని తీసుకుంటే మన కళ్ళు అంత మెరుగుపడతాయి. ఇవన్నీ కూడా మనకి అవకాడోస్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక అవకాడోని రోజు తీసుకున్నట్టయితే మన కంటి చూపు అనేది చాలా బాగా మెరుగవుతుంది. లెన్సెస్ వాడాల్సిన అవసరం ఉండదు, స్పెట్స్ వాడాల్సిన అవసరము ఉండదు. సీరియస్గా చెప్పాలంటే అవకాడో చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా? నెంబర్ 3, మనకి క్యాన్సర్ నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది కూడా లభిస్తుంది ఈ అవకాడోస్ వల్ల. యాక్చువల్గా అవకాడోస్కి మన బాడీకి క్యాన్సర్ నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ అనేది ఉంది, ఎందుకంటే దీంట్లో క్యారటనాయిడ్స్ ఉన్నాయి, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మన బాడీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించి మనకి క్యాన్సర్ని కలిగించే సెల్స్ని రిడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. కొంతమంది స్పెషలిస్టులు చేసిన స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే ఈ అవకాడోస్ అనేవి క్యాన్సరస్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈవెన్ పుడుతున్న స్టేజ్లోనే చంపేస్తాయంట, లేదా కొన్నిసార్లు అవి ఆటోమేటిక్గా చనిపోయేటట్టుగా కూడా వాటి యొక్క రూపాన్ని మార్చేస్తూ ఉంటాయి. సో ఒక సింపుల్ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల మన క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం తగ్గుతుందంటే ఇంకెంతకంటే కావాల్సింది ఏముంది మనకి. నెంబర్ 2, యూ విల్ లూజ్ వెయిట్. మిగతా అన్నిటితో పోల్చినట్టయితే చాలామందికి ఇది ముఖ్యమైన విషయం, ఎందుకంటే చాలామంది వెయిట్ తగ్గాలనుకుంటూ ఉంటారు. ఈ అవకాడోస్లో చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం కదా, కానీ అవకాడోస్ అనేవి ఫైబర్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ ఫైబర్స్ అనేవి మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ వెయిట్స్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే ఈ అవకాడోస్ని మనం ఒకసారి కనుక తిన్నట్టయితే అది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఫుడ్ తినడం తగ్గిస్తూ ఉంటాం. డైటరీ గైడ్లైన్స్ ఫర్ అమెరికన్స్ చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా రోజుకి 0.8 ounces ఫైబర్ని తినాలి అని చెబుతున్నారు. అండ్ మగవాళ్ళు అయితే 1.26 ounces ఫైబర్ని తీసుకోవాలని చెబుతున్నారు. సో అంత ఫైబర్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ని మాత్రమే తినాలి. సో ఆ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్లో ది బెస్ట్ ఏది అంటే అవకాడో. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, వాటిని కూడా తీసుకోవచ్చు. యాపిల్స్ కావచ్చు, గ్రీన్ బీన్స్ కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, అండ్ అవకాడోస్ కావచ్చు. సో అవకాడోస్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నట్టయితే మన బాడీ అనేది పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది, అండ్ మనం కూడా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటాం. సో మంచి ఆప్షనే కదా ఇది కూడా మనకి. ఫైనల్గా మన స్కిన్ అనేది చాలా అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అవకాడోస్ అనేవి మన కేవలం లోపల నుంచి మాత్రమే కాదు బయట నుంచి కూడా పనిచేస్తూ ఉంటాయి.
మనం ఎన్నోసార్లు హోమ్ మేడ్ రెమెడీస్ కోసం ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు చేసేదేమీ లేక ఖరీదైన లగ్జరీ కాస్మెటిక్స్ని కొంటూ ఉంటాం, అండ్ వాటిని వాడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం న్యాచురల్గా అందంగా తయారవ్వాలి, మన స్కిన్ న్యాచురల్గా మెరవాలి అని అనుకుంటున్నట్టయితే రోజు ఖచ్చితంగా ఒక అవకాడోని తీసుకోవాలి. ఎందుకంటే ఈ అవకాడోస్లో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది మన బాడీలో కొలాజెన్ని ఎలాస్టిన్ని క్రియేట్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇవి కనుక మన బాడీలో ఎక్కువగా క్రియేట్ అయితే మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది, అండ్ అంతేకాకుండా ఫిర్మ్నెస్ కూడా పెరుగుతుంది. అలాగే విటమిన్ ఈ అనేది కూడా ఉంటుంది ఇంట్లో. ఇది మన బాడీకి సన్ ఎక్స్పోజర్ నుంచి డ్యామేజ్ అనేది కలగకుండా కాపాడుతూ ఉంటుంది. సో అవకాడోస్ని తినడం వల్ల ఒక పక్క మనకి వయసు అనేది కూడా పెరుగుతున్నట్టుగా కనిపించదు, మన స్కిన్ కూడా అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. అండ్ ఈ అవకాడోస్లో మనకి ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మన స్కిన్ మీద మాయిశ్చర్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఎపిడర్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీజనరేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అండ్ ఎలాంటి ఇరిటేషన్స్ కానీ రెడ్నెస్ కానీ కలగకుండా ఉంటుంది. సో రోజుకు ఒక అవకాడోని కనుక తీసుకున్నట్టయితే ఇన్ని అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా, అయితే ఏంజిల్ బ్రోకింగ్ మీకు 1 చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి, మిగతా వాటిలో అమౌంట్ను పే చేయాలి, అది ఏంజిల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్. అండ్ అంతేకాకుండా కస్టమర్స్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజిల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.